తెలుగు సినిమా పరిశ్రమలో చాలా ప్రేమ కథలు వచ్చాయి. అందులో తొలి ప్రేమ ఒక కల్ట్ క్లాసిక్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో అది ఒక బిగ్గెస్ట్ హిట్. ఈ బిగ్గెస్ట్ హిట్ వెనకాల దర్శకుడు కరుణాకరణ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఈ మొత్తం ఈ తొలి ప్రేమ అనే సినిమాకి ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఆ ప్రేమ గురించి ఈరోజు కూడా అందరూ మాట్లాడుతున్నారంటే దాని వెనకాల ఉండే వ్యక్తి మన కరుణాకరణ్ గారు. కరుణాకరణ్ గారి సినిమా గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం కరుణాకరణ్ గారు. నా పేరు సురేష్ కవిరాయిని. ఈ తొలి ప్రేమ విశేషాలు చెప్పండి. అసలు మీకు తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ ఎలా కలిశారు? అసలు ఈ కథ ఎలా అనుకున్నారు? మీరు చెన్నై నుండి హైదరాబాద్ పవన్ కళ్యాణే కావాలని ఎలా వచ్చారు? ప్రేమదేశం కదిరి దగ్గర పనిచేశాను. ప్రేమదేశం అయిన తర్వాత స్టోరీ రాసుకొని పూర్తి అయిన తర్వాత ఎవరితో స్టోరీ చెప్పాలి అని అనుకున్నప్పుడు చెన్నై టీ నగర్ ఒక మ్యాగజైన్ చూశాను. తెలుగు మ్యాగజైన్ చూసి అది ఎవరు నాకు తెలియట్లేదు. కళ్ళు మాత్రం నాకు కనిపించింది. కళ్ళు బాగా అట్రాక్టివ్ అయ్యి అటు ఓపెన్ చేయట్లేదు. చిరంజీవి సార్ మెగాస్టార్, అవును మెగాస్టార్తో ఉన్నప్పుడు వాళ్ళు తమ్ముడు అన్నారు అక్కడ షాప్ వాళ్ళు. ఇప్పుడు చాలా బాగున్నారు బట్ కలవాలి, ఎలా కలవాలి అని ఒక 7 మంత్స్ ప్రయత్నం చేసి నాకే మీట్ చేసి స్టోరీ నేర్ చేశా. అంటే మీరు చెన్నైలో అనుకు ఉండేవారు కదా? అవును. మరి తమిళ హీరో ఎవరు ట్రై చేయలేదా? లేదు చేయలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఇది సినిమా స్టోరీ చెప్పగానే ఆయన ఓకే చేశారా? అంటే ఆయనకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు? యాక్చువల్గా ఒక హైదరాబాద్ వచ్చిన ఇమీడియట్గా బాబాయ్ అడిగారు, ఏంటి ఇంగ్లీష్లో నేర్చేస్తావు తెలుగులో చేస్తావు అన్నప్పుడు నాకు ఇంగ్లీష్లో అంత ఫ్లూయెంట్ రాదు, తెలుగు అస్సలు రాదండి. మరి ఎట్లా అయితే ట్రాన్స్లేటర్ మనం ఎదుర్కోవాలి అన్నప్పుడు, ట్రాన్స్లేటర్ అంటే మనం స్టోరీ ఒక నేరేట్ చేసినప్పుడు పక్కన పక్కన నేరేట్ చేసుకుంటే ఇంట్రెస్ట్ పోతుంది. అక్కడే నాకు తుస్సై మైండ్ బుస్ అయిపోయింది. అయ్యో పోయిందిరా బాబు అని అనుకున్నప్పుడు భయాన్ని మీట్ చేసినప్పుడు తమిళ్ బాగా తెలుసు నాకు అన్నారు. సో అప్పుడు ప్రాణం వచ్చింది నాకు. సో మళ్ళీ స్టోరీ విన్నప్పుడు వెనకాల నుంచి గన్ను క్లాత్లు బయట వెళ్ళారు. గన్ను చూసి భయా స్టోరీ నచ్చకపోతే కల్చర్ కదా అని నన్ను నవ్వారు. సో హ్యూమర్ సెన్స్ కూడా ఉంది, సూపర్. ఫస్ట్ ఓపెనింగ్ సీన్ చెప్పినప్పుడే నచ్చింది అని అలా ఎంజాయ్ చేసి నవ్వు ఎంజాయ్ చేసి అలా స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ జోస్తో నేను అంటే మీకు ఆయనకి ఆ వైబ్రేషన్ కరెక్ట్గా సెట్ అయింది అని ఫినిష్ చేసినగానే అడిగారు ఎప్పుడు పెట్టుకుందాం షూటింగ్ అని. మరి మీకు తెలుగు అప్పుడు ఇంకా రాలేదు కదా, తమిళే వచ్చన్నారు కదా, మరి ఎట్లా ఈ ఎమోషనల్ సీన్స్ని డైలాగ్స్ని ఎట్లా క్యారీ చేయగలిగారు అప్పుడు అప్పట్లో? అంటే ఒక నేను అనుకున్న విధంగా సీన్ చేస్తే ఎవరైనా అది ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. మరి ఇంకా అన్నయ్యతో కలిసినప్పుడు అది ఇంకా బాగా పండుతాయని నా నమ్మకం, అదే జరిగింది. ఈ కాస్టింగ్ అదంతా మీకు ఎట్లా ఐడియా వచ్చింది? ఎవరు హెల్ప్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాసుకి యాక్షన్ సినిమా చేయను అంటుంది. అదే అక్కడ వెళ్ళి నేను ఇలా నేను స్టోరీ నేరేట్ చేస్తా, మీకు నచ్చితే చేయండి లేకపోతే వద్దండి అని చెప్పి అది కూడా చాలా ట్రై చేసి సడన్గా ఒప్పుకోలేదు. నాకు సినిమా నాకు అసలు ఇష్టం లేదు అని. సో నేరేట్ చేసిన తర్వాత అమ్మాయి కన్విన్స్ అయింది, దెన్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఎందుకంటే వాళ్ళు సీరియల్ చూసి ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్ వాసుకి. సో ఈ సిస్టర్ కరెక్ట్గా అమ్మాయే కావాలి, అమ్మాయే కావాలి. కీర్తిరెడ్డి ఎట్లా టీంలోకి వచ్చారు? కీర్తిరెడ్డి గారు అదే హీరోయిన్ స్టేజ్ వచ్చినప్పుడు అమ్మాయి చూసి అమ్మాయికి నేరేట్ చేసి. అంటే ఎట్లా మీరు ఈ కీర్తిరెడ్డి ఈమెకు సరిపోతుంది అని ఎట్లా అనుకున్నారు? ఎక్కడ చూసారు ఆమెను? దానికి ముందు దేవత అని తమిళ్లో ఒక ఫిల్మ్ చేసింది అండి, తమిళ ఫిల్మ్ చేసింది. దాంట్లో చాలా అందంగా ఉంటుంది అమ్మాయి. సో అది చూసి అమ్మాయిని ట్రై చేసాం. మీరు ఫస్ట్ సీన్ ఏమైనా మీకు గుర్తుందా? ఎవరు మీద చేశారు పవన్ కళ్యాణ్ గారితో ఆ సెట్ లోకి వెళ్ళడము? అన్నయ్యతోనే యాక్షన్ యాక్షన్ అంటే బెడ్ నుంచి లేవడం ఒక షాట్ ఉంటుంది, డ్రీమ్ కట్ చేసి ఆ షాట్ ఫస్ట్ తీసాం.
ఇంకా ఏంటి ఇందులో దీనికి తాజ్ మహల్ సెట్ వేసుకున్నారు అంటూ ముందు అనుకున్నారా తర్వాత వచ్చిందా? లేదు, స్టోరీ నేరేట్ చేసినప్పుడే అన్నయ్య దగ్గర స్టోరీ బోర్డు తాజ్ మహల్ అని చూపించా. ఇలా ఎందుకు ఎట్లా అంటే మా అమ్మాయిని ప్రేమ వచ్చినప్పుడు సాంగ్ వస్తుంది, దాంట్లో దీనికి ముందు జన్మంలో ద గ్రేట్ లవర్స్, ఇప్పుడు దాకా ఉన్న గ్రేట్ లవర్స్ వేరెవరు కాదు, నువ్వు నేనే, అది సహజగా ముందాజ్ అయినా సరే సలీమా నాలుకాయలు అయినా దేవదాస్ పార్వతి ఎవరైనా అది నువ్వు నేనే, ఈ జన్మంలో నువ్వు ఇలాగా నేను ఇలాగా ఉన్నావు, నన్ను గుర్తుపట్టట్లేదా అని పడతారు. చూడు మన తాజ్మహల్ ఎలా ఉందని. సో తాజ్మహల్ లొకేషన్ చేంజ్ అయ్యి ఒక బీచ్లో వస్తుంది, బీచ్లో. సో ఆ విధంగా పాడతారు. సో అందుకని లిరిక్స్ అలా వస్తుంది, అదికి తాజ్మహల్ బ్యాక్ డ్రాప్ చేస్తే బాగుంటుందని అనుకుంటాను. బడ్జెట్ అవుతుందని అనుకోలేదు అప్పుడు, ఎక్కువ బడ్జెటే అది. అది భయ్యా ప్రొడ్యూసర్ నేను కన్విన్స్ చేసాను, ప్రొడ్యూసర్ అక్సెప్ట్ చేసుకున్నారు. రాజుగారు, రాజుగారు జీవీజీ రాజుగారు గ్రేట్ పర్సన్. ఆనంద్ సాయి ఫస్ట్ ఫిల్మ్, కళ్యాణ్ గారికి ఫ్రెండ్. మరి వెరీ గుడ్ టాలెంట్, ఆఫ్ కోర్స్ ఈజ్ వెరీ గుడ్ టాలెంటెడ్. ఇప్పుడు కూడా టెంపుల్ కూడా ఇప్పుడు చేశారు, కానీ అదే కదా ఆయన. ఆఫ్ కోర్స్ ఈజ్ బేసికలీ ఫాదర్ పెద్ద ఆర్ డైరెక్టర్ కదా, సలం సార్ ఈస్ అ గ్రేట్ ఆర్ డైరెక్టర్. అవును, ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆర్ డైరెక్టర్. షూటింగ్ లో ఏమైనా మెమరీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా సరదాగా, ఈ అలీ వేణుమాధవ్ పవన్ కళ్యాణ్ ఈ ఫ్రెండ్స్? అది నేచురల్గా అలా సెట్ సెట్ అయింది. 1 వీక్ అయిన తర్వాత వేణుమాధవ్ ఎంట్రీ. వేణుమాధవ్ గారు నేను ఫస్ట్ టైం నేను అనుకోలేదు ఇంత పెర్ఫార్మర్ అని తెలియదు. కానీ ఏబిసి సీన్లు అసలు నాకు నార్మల్గా డైలాగ్ రాశాను నేను, భయ్యా నేను ఇలా చెప్పనా నేను చెప్పి ఒకసారి నాకు చెప్పి. తమిళ్లో ముందు రాసేవారు చెప్పేవారు, చెప్తే తెలుగులో డైలాగ్ రాసేవారు చింతపల్లి రమణ. అవును అవును అవును, చింతపల్లి రమణ గారు. అవును అవును అవును, తమిళ్లో డైలాగులు రాస్తే ఈయన చింతపల్లి రమణ గారు తెలుగు, దాని తగ్గినట్టు. కానీ ఆయన తెలుగు బాగా వస్తున్నాయి లేవు సీన్స్ అని మీకు అర్థమైపోయేదా? ఎస్ ఎస్ ఎస్, తెలుగు తమిళ పెద్ద తేడా లేదు నా అభిప్రాయం. కానీ మ్యూజికల్ హిట్ కూడా తెలుగు ప్రేమ. ఎస్ ఎస్. మ్యూజిక్ గురించి చెప్పండి కొంచెం. చాలా హెల్ప్ అయింది మ్యూజిక్. మ్యూజిక్ అంటే చెప్పాలంటే ఇప్పటికీ పాటలో జనాలకి మనసే మనసే అంటుంటారు. సిరివెన్నెల గారు రాశారు రెండు పాటలు, భువనచంద్ర గారు రెండు పాటలు రాశారు. అవునవును అవును. మీకంటే ఇన్స్పిరేషన్ ఏంటండి ఆ తొలి ప్రేమ? పూణే నుంచి ఒక అమ్మాయి వాళ్ళు ఎక్స్పీరియన్స్, లవ్ ఎక్స్పీరియన్స్ అని రాసింది, వాళ్ళు మ్యాగజైన్ లో వచ్చింది. నా ఫ్రెండ్ చెప్పారు, అది విన్నా. ఎట్లా అంటే అమ్మాయి ఏం రాసిందని, నేను మేము ఇక్కడ సౌత్ ఇండియన్స్, ఇక్కడ నార్త్లో మా డాడీకి పని, అక్కడ మేము కాలేజీకి వెళ్ళాలి, సో సర్వ జాగ్రత్తగా వెళ్ళాలి, ఎవరిని మాట్లాడకూడదు అని చెప్తే ఒక 2-3 స్టేషన్కి బస్సులో వెళ్ళాలి. బస్సులో వెళ్ళినప్పుడు డైలీ ఒక అతను పక్కన ఉంటారు, తెలుస్తుంది వీడే అని తెలుస్తుంది, కానీ ముఖం నేను చూడలేదు. వాళ్ళు ఎదుగుతో ట్రేస్ చేశారు, బట్ నేను హెడ్ ఫోన్ పెట్టుకొని ఇలా తిరుగుతాను, ఇలా ఇటు పక్క తిరుగుతాను. ఒకరోజు సడన్గా నన్ను హక్ చేశారు, ఏమని అన్నప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది. తర్వాత హాస్పిటల్లో కళ్ళు ఓపెన్ చేస్తే వెనకాల ఒక బస్సు గుద్ది అందరు చనిపోయారు. ఈ అమ్మాయి ఎలా సేఫ్ అయిందంటే ఆ అబ్బాయి హక్ చేయడం వల్ల అబ్బాయి చనిపోయాడు. అయ్యో, ఈ అమ్మాయి ఓపెన్ చేసినప్పుడు అబ్బాయి ఎవరు తెలియట్లేదు, అన్ని చచ్చిపోయారు, డిస్పోజ్ అయింది కూడా. సో ఎందుకు నేను వాళ్ళు ఫేస్ చేయడు చూడట్లేదు, సో వాళ్ళు ఎలా ఉంటాడు అంత ప్రేమగా వచ్చినప్పుడు నేను చూడలేదే అని ఫీల్తో ఇప్పుడు దాకా నేను ఎవరిని లవ్ చేయలేదు, వాళ్ళు జ్ఞాపకమే లైఫ్లో మిగిలిపోతాయని. సో అది నాకు చాలా హార్ట్ టచింగ్ ఉంది. సో ఇది పెట్టుకొని ఇలాంటి ఫీలింగ్లో ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడే వ్యక్తి ఎవరిని తెలియకుండా అలా జరిగింది. నేను స్టోరీ ఆడియన్స్కి అలా రివర్స్ వస్తున్నా, అబ్బాయి వైపు ఆడియన్స్కి ఓపెన్ చేస్తున్నా. అబ్బాయి ఎలా, అబ్బాయి ఎలా ఓపెన్, ఫ్యామిలీ ఓపెన్, అది ఇది అమ్మాయిని ఎక్కడ చూస్తున్నారు, అదే అమ్మాయి తెలియదు. ఒంటరి వల్ల అమ్మాయి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు కలిసింది, మీరు మంచితనం చూసి కలిసింది, యాక్సిడెంట్ అయింది, సేవ్ చేసి కింద పడిపోయాడు. అమ్మాయి అరే ఎవర్రా వీడు అని చెప్పి వస్తే, ఇప్పుడు అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నదే తొలి ప్రేమ. అవును, దాంట్లో 2 వర్డ్లో చెప్పాలంటే అమ్మాయి పక్కన ఉన్నప్పుడు నాకు బాధగా ఉంది, ఎందుకంటే నాకు ప్రేమ లేదు. అమ్మాయి నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది దూరంగా ఉన్నప్పుడు. అమ్మాయి నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది దూరంగా, వెళ్ళిపోయింది, బాధ లేదు ఎందుకంటే ప్రేమ ఉంది. అది క్లైమాక్స్. రేపు రిలీజ్ అవుతుంది అనగా ఫస్ట్ టైం డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారు పెద్ద స్టారు, టెన్షన్, ఎక్కువ టెన్షన్ ఉండేది. కానీ అన్నయ్య నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, ఈ సీన్ చాలా పండుతాయి, ఇది ఫిల్మ్ చాలా బాగా
సో అలా చెప్పి 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 నాకు ఓకే అని కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ రిలీజ్ అప్పుడు నేను ఇక్కడ లేదు, విలేజ్కి వెళ్ళిపోయా, టెంపుల్కి వెళ్ళాను. ఊరు దగ్గర మన ఇక్కడ వైద్యేశ్వరన్ కోవిల్, నాగూర్, వేలాంగణి, త్రీ టెంపుల్స్ ఆల్ ఫిల్మ్స్ రిలీజ్కి అక్కడ తిరుగుతా ఫ్యామిలీతో. సో రిజల్ట్ ఏం, మరి ఎవరు చెప్పారు రిజల్ట్? అన్నయ్య ఓరు 2-3 డేస్లో ఎవరు తగినప్పుడు, అప్పుడు సెల్ ఫోన్ అంత ఉండదు. అవును, 24 బ్యాక్ సెల్ ఫోన్. మా టీచర్ ఇంట్లో నెక్స్ట్ స్ట్రీట్లో సడన్గా ఒక అబ్బాయి వచ్చి, పవన్ కళ్యాణ్ ఫోన్ ఎవరో చేస్తున్నారు, వెంటనే పారిపోయి మళ్ళీ వస్తుంది ఫోన్ వచ్చింది, అన్నయ్య ఎట్రా కర్ణ, హ్యాపీ, ఫుల్ హ్యాపీ. దెన్ 5 డేస్ తర్వాత ఇక్కడ వచ్చాను హైదరాబాద్కి. అన్నయ్య చూస్తే వెళ్ళి థియేటర్కి వెళ్ళినప్పుడు, థియేటర్కి వెళ్ళాను, ఒక సెకండ్ హాఫ్ సుధారెడ్డి గారు, దిల్రాజు గారు రిసీవ్ చేసుకున్నారు. ఇట్స్ అ స్వీట్ మెమరీస్. ఫస్ట్ అంతే, అంత ఒక కల్ట్ క్లాసిక్లా తయారైంది మీ ఫస్ట్ సినిమా. తొలి ప్రేమ అన్నది ఒక లవ్ స్టోరీ, కానీ చాలా క్లీన్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా ఆ ప్రేమ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ ఇప్పుడు లవ్ స్టోరీస్ అట్లా ఉంటున్నాయి అంటారా? అంటే ఎక్కువ కొంచెం ఇప్పటి అభిరుచికి, యువతకి తగినట్టుగా కొంచెం లిప్ లాగ్లు అంటారు, లేదంటే ఇప్పుడు దసరా అని ఒక ఫిల్మ్ వచ్చింది, బాగుంది, చాలా బాగుంది. తొలి ప్రేమ బాగుంది, అన్ని జాగ్రత్తలు, ఇట్స్ సో ఫన్. నవ్వి నవ్వి నాకు అసలు ఎక్స్ట్రాడినరీగా ఒక దట్ ఫిల్మ్ తన చిన్న మహానుభావ, అదే మూవీ ఏంటి నేమ్, అది బాగుంది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. అన్ని ఫిల్మ్స్ ఎంజాయ్. మీకు 2 నంది అవార్డులు వచ్చాయి తొలి ప్రేమకి, ఒకటి 3 ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్, 3 స్క్రీన్ ప్లే డైరెక్టర్, కొత్త డైరెక్టర్, బెస్ట్ ఫిల్మ్ అండ్ ఫీచర్ ఫిల్మ్. ఫీచర్ ఫిల్మ్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అవునండి, స్క్రీన్ ప్లే రైటర్, తర్వాత ఉల్లాసంగా ఉత్సంగా వచ్చింది. అంటే ఈ తొలి ప్రేమకి వచ్చాయి మీకు అవార్డ్స్. ఆ వాసుకి ఏమో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కూడా వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అని. తొలి ప్రేమ 2 ఏమైనా చేయడానికి ఆస్కారం ఉందా, ఉందా ఆలోచన ఉందా అసలు అట్లాంటి? అది మది కరెంట్ లాగా జనాలు మైండ్లో ఎక్కిపోయింది. మళ్ళీ నేను అలాగే తీస్తామంటే అది ఆల్రెడీ పవర్లో ఉంది, టచ్ చేస్తే షాక్ కొడుతుంది. అది ఏం తీసినా అది కంపారిటివ్ చేస్తారు కదా. అవును, సో అది కొంచెం ఓపెనింగ్లే అది టెర్రర్. అది మీకు ఏ జానర్ అంటే ఇష్టం? లవ్ స్టోరీ చేయడం నాకు చాలా ఇష్టం. దాంట్లో మాండేజ్ చేయాలండి చాలా చాలా ఇష్టం. అంతే, కలర్ఫుల్గా, బ్రీజ్గా, జాలీగా ఎంజాయ్ చేసి ప్రపంచాన్ని మర్చిపోయి అలా నవ్వి 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 లాస్ట్లో చిన్న ఏడుపుతో అరే అని ఒక చిన్న ఎమోషనల్, చిన్న ఎమోషనల్తో ఒక క్యూట్గా, నీట్గా, చక్కగా, నీట్గా అందరు చూసినట్టు, ఫ్యామిలీతో చూసినట్టు ఒక ఎమోషన్స్ ఉన్నట్టు చేస్తే చాలు, పీపుల్ ఎంజాయ్ చేస్తే చాలు, ఏం అక్కర్లేదు. తమిళనాడులో ఇదేమైనా రిలీజ్ చేశారా? ఆనందమలైన రిలీజ్ అయింది. మదురైలో మాత్రం 50 డేస్ ఆడింది, అది మా టైం అదో కరెక్ట్గా కనెక్ట్ అవ్వట్లేదు. అంటే తమిళ్లో రీమేక్ చేద్దామని మీకు అనిపించలేదు అప్పుడు? తెలుగులో ఇలా ఉంటే చాలు అందరూ క్లాసిక్ అనుకుంటారు. ఇక్కడ వచ్చింది ఒక జనాలు ఏదన్నప్పుడు మళ్ళీ ఎందుకు అట్లా అట్లా అని ఇక్కడే ఉండిపోయాను. శ్రీవేణల్ గారు గ్రేట్, 2 సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్ రాశారు ఇందులో. ఆయనతో మీకు అసోసియేషన్ ఎట్లా ఉండింది? అన్ని ఫిల్మ్కు సార్ దగ్గర నేను ఉంటాను, ఉంటాను, చెన్నైలో నేను కలుస్తాను. గ్రేట్, నా మీద చాలా ప్రేమ. అంటే మీకు తెలుగు ఇండస్ట్రీ గురించి పరిచయం ఉందా అప్పుడు? లేదు. మరి ఎట్లా? బట్ బేసికలీ చిరంజీవి సార్ ఫ్యాన్ నేను. అక్కడ ఊర్లో చిరంజీవి సార్ ఫిల్మ్ వస్తే అక్కడ కుమ్మేస్తాం థియేటర్లో. అక్కడ డ్యాన్స్ గ్రేజ్ చేస్తారు. డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం అది. అప్పుడు ఫుల్ బ్రేక్ డ్యాన్స్ అన్ని, అప్పుడు 84 గ్యాంగ్ లీడర్, గ్యాంగ్ లీడర్ ఫస్ట్ ఖైది, ఆ తర్వాత ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడర్, రాక్షసుడు, చాలా ఫిల్మ్ చాలా ఉన్నాయి. అది అక్కడ తమిళ్లో వేరే వేరే పేర్లు వస్తాయి, శివేంగి, చిమైలే, నరే, చాలా చాలా ఫుల్ ఒక గ్యాంగ్ ఉన్నాం అక్కడ. చిరంజీవి సార్ ఫిల్మ్ వచ్చిందంటే ఫుల్. అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది ఆయన. అవును, అప్పట్లో డ్యాన్స్ లో మూమెంట్స్ అవన్నీ అప్పట్లో ఆయనే కదా బ్రేక్ డ్యాన్స్. చెన్నైలో ఫుల్ విసులు, రిలీజ్ టైంలలో మాక్సిమం గొలగొల ఉంటారు థియేటర్లు.
మేము రిలీజ్ అప్పుడు అక్కడే చెన్నైలో మస్ట్ అండ్ ఆర్డర్ ఉన్నప్పుడు కూడా పిచ్చెక్కిపోతుంది థియేటర్ అసలు. విసిల్ విసిల్ ఫుల్ విసిల్ మాస్. హైదరాబాద్లోనే ఉంటున్నారా చెన్నైలో ఉంటున్నారా? హైదరాబాద్. హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటున్నా. నెక్స్ట్ ఏంటి? స్టోరీ మీద కూర్చుంటున్నా. కొత్త వాళ్ళతో ఏమైనా చేస్తారా లేదా? వస్తుంది, ఎనీస్ వస్తుంది. ఫినిష్ చేసిన తర్వాత అనౌన్స్ చేస్తాం. ఏంటంటే త్వరలో అనౌన్స్ చేస్తున్నారా? వస్తుంది. కొత్త వాళ్ళతోటి లవ్ స్టోరీ అయినా? లవ్ స్టోరీ తప్పకుండా, లవ్ స్టోరీ. ఎందుకంటే మీద అది జానర్, మీకు అది ఇష్టం కాదు? జోనర్ని కాదు, మైల్డ్గా స్టోరీ నేరేట్ చేయాలంటే అదే మాకు, ఆ జోనరే మాకు ఈజీ. ఫ్యామిలీ క్యారెక్టర్స్ అది అన్ని ఇన్సిడెంట్స్ అన్ని కొంచెం ఫన్గా, తన ప్రాబ్లం అన్ని మర్చిపోయి ఒక 2.5 hours చక్కగా సంతోషంగా ఎంజాయ్ చేసి రావాలి, ఎంటర్టైన్ చేయాలి, అదిదా కోరిక. తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ అంతే అలా ఉంటుంది చిత్ర పరిశ్రమలో, అదొక కల్ట్ క్లాసిక్, దాన్ని మనం టచ్ చేయకూడదు. అవును. ఇదండి కరుణాకరన్ గారితో మనం తొలి ప్రేమ విశేషాలు.